బాలకోట గారు గుడ్ ఈవినింగ్ సార్. బాలకోట గారు ఇక్కడ చెప్పండి సార్. ఒక్కటి కూడా ఈ మూడేళ్లలో ఏబిఎన్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఇదిగో ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఇదిగో ప్రభుత్వం ఈ ఇది చేయ ఈ ప్రజలకు ఇది చెప్తా చేస్తానని చెప్పి చేయలేదు అని, ఏవైతే మేము కథనాలు ఇచ్చామో, ఏవైతే మేము వార్తలు ఇచ్చామో, ఒక్క వార్త కూడా తప్పు అని నిరూపించలేదు ఈ ప్రభుత్వం కానీ ఈ ఈ ప్రబుద్ధులు కానీ లేదా ఇంకా ఎవరైనా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ. వీటికి మించి చాలా సందర్భాల్లో ఆ వార్తలు చూసి ఆ తప్పులు సరిదిద్దుకొనో లేకపోతే ఆ జీవోలను వెనక్కి తీసుకొనో లేకపోతే ఆ పని పూర్తి చేయడమో చేశారు తప్ప, మీరు ఇచ్చింది తప్పుడు వార్త అని ఏనాడు చెప్పలేకపోయారు. పైగా ఈ మీడియా చూస్తే మన కొంప మునుగుతుందని చెప్పి ఏపీలో ఈ ఛానళ్ళు రాకుండా చేశారు. అయినా కూడా మీడియా మీదే ప్లీనరీ మొత్తం ఫోకస్, పైగా ఆ మీడియాలో ఎవడెవడు కూర్చుంటున్నాడో పేరుతో సహా చెప్పే పరిస్థితి వచ్చింది. నా పేరు కానీ మీ పేరు అంటే మీ పేర్లు తెలియదు అనుకుంటా వేదవలు అనేసాడు జోగి రమేష్ కొడాలి నాని. కొంత వేద కొంతమంది వేదవలు మేధావుల్లాగా అంట, అంటే మేధావంటే గడ్డం పెంచుకుని మెళ్ళలో మాలేసుకుని నోట్లో ఇంకోటి ఏదో వేసుకుని ఉండాలి. నాకు తెలియదు మేధావంటే అసలు మేధావికి ఒక ఆకారం, ఒక రూపు, ఒక ఆహార్యం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, నానికి తెలిసినంత వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. సో ఇలాంటి చేసి మీడియాని అక్కడ బ్యాన్ చేసి కేబుల్ ఆపరేటర్ని భయపెట్టి రాకుండా చేసి వీళ్ళు మాత్రం ఏబిఎన్ఏ చూస్తారు ఎప్పుడు తెల్లారలేగితే. ఏబిఎన్ చూడపోతే వీళ్ళకి అసలు ఇంకేం తోచదు, అందుకే అట్లా చెప్పగలుగుతున్నారు. సో ఓవరాల్గా మీడియాని తిట్టడం, ప్రజా గళాలను తిట్టడం, పరోక్షంగా ప్రజల మీదే దాడి చేయడం అని నేను అంటున్నా. ప్రజల మీదే దాడి ఇది, అమాయక ప్రజల మీద, దాడులకు గురవుతున్న ప్రజల మీద, అణచివేతకు గురి అవుతున్న ప్రజల మీద, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ అణచివేత గురవుతున్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్స్, ఇంక్లూడింగ్ వైసీపీ కార్యకర్తాస్ అందరూ అణచివేత గురవుతున్నారు. వీళ్ళందరి మీద దాడి కాదా ఇది, మీడియా మీద దాడి అంటే. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. తమకి ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. సహజంగా ఈ రోజున డిబేట్ ఏం జరుగుతుందంటే, ఒక అధికారంలో ఉన్న ఒక వైకాపా అధికార పార్టీ ప్లేనరీ ఎందుకు పెట్టింది, ఆ ప్లేనరీలో ఏమి చర్చించింది, అసలు ప్లేనరీ అంటే ఏంటి, చేసిన పనులేంటి, చెయ్యబోతున్న పనులేంటి, ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడతారేమో ప్రభుత్వం, దాని మీద చర్చలు జరుగుతాయి అని అనుకున్నా. కానీ ప్లేనరీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రగతి కోసం అంతకంటే కాదు. మొదటి రోజేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, రెండవ రోజేమో ప్రజాస్వామిక యుతంగా రాజ్యాంగం కల్పించిన మీడియాని ఆరిపోసుకోవటానికి, దూషణ పర్వం చేయటానికి. వెంకటకృష్ణ గారు పైశాచికత్వానికి ప్యాంటు షర్టు వేస్తే, పైశాచికత్వానికి ప్యాంటు షర్టు వేస్తే, లేదా అరాచకానికి వైఎస్ఆర్సిపి జెండా కప్పితే, ఉద్రేకానికి దాని జెండా గుడ్డ వీస్తే, అది ఈ రోజున జరిగిన వైఎస్ఆర్సిపి. పత్రికలని కొడాలినా అని దూషిస్తాడా? నలుగురు వచ్చి సాయంత్రం 4 గంటలకు డిబేట్ పెట్టి నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, నేనే కలమెత్తితే, నేనే కలమెత్తితే నా దేశ సార్వభౌమ అధికారానికి ఉన్నంత గర్వం నా దగ్గర ఉంది. శేషేంద్ర శర్మ ప్రకటించాడు, బ్రిటిష్ వాడి కాలంలోనే పత్రికలు జయపతాకాలుగా ఎగిరి కొడాలి నాది. అక్షరాల గురించి నీకేం తెలుసు? సూర్య బింబాలు, సూర్య గోళాలు, నీ పదవుల కోసం, నీ పంతం కోసం, నీ పాకులాట కోసం, నీ పాదాక్రాంత బతుకు కోసం నువ్వు ముఖ్యమంత్రిని ప్రశంసిస్తే ప్రశంసించు, ఇంటి దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టు. నలుగురు వచ్చి నా దళిత బిడ్డ గుండెల మీద గాయం జరిగితే ఏబిఎన్ మాట్లాడితే, వెంకటకృష్ణ మాట్లాడితే, లేదా టీవీపై మాట్లాడితే దూషణ చేస్తావా? వణికిపోతున్నారా, వణికిపోతున్నారా? యుద్ధానికి మీరు సిద్ధం, మీరు కాదు, మీరు చెప్పాలి సమాధానం. హత్య చేసి వాహనాల్లో డోర్ డెలివరీ చేసే సంస్కృతి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది? ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది? 4 బిడ్డలతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం ఏ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగింది? ఏ రాష్ట్ర డాక్టర్ సుధాకర్ ఇంత మందిని హత్య చేసి 641 మంది దళితుల మీద హత్య చేసి, వెంకటకృష్ణ గారు బలహీనులను బలవంతులను చేశారంట, వీళ్ళు చేశారా? బలహీనులను బలవంతులను చేశారా? ఎవరిని చేశారు?
ఎవరు చేశారు? మీ పెరుగు పట్టాల దగ్గర కలబట్టం చేశారా? ఆహార పట్టాల దగ్గర కలబట్టం చూశారా? ఇదేనా బలవంతుల ఉండమంటే? రాష్ట్రాన్ని పణం పెట్టి 34% భూములు ఇచ్చిన దళిత రైతు గుండెని గాయపరిచి అసైన్మెంట్ కౌలు కూడా ఇవ్వకుండా కడుపులు కొట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి చూడకోకుండా ఇసుకని దోసుకుంటూ మట్టిని దోసుకుంటూ ఏది మీరు చేసింది? ఏ రాష్ట్ర ప్రగతి చేశారు? చెప్పాలి కదా మీరు తీర్మానాలు. మీ రాష్ట్ర ప్రజలకు ఏం నేర్చారు? నేను ఒక మాట కూడా చెప్తున్నా, విజయమ్మ గారు చెప్పిన మాట అక్షరాల వైసీపీ ఆ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు అన్న మాట ఈ మాట్లాడిన మంత్రులందరికీ చెప్తున్నా. ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు కానీ నేను కానీ ఎన్నడూ ఊహించలేదు. ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు అని ఒక మహా తల్లి ఈ వైకాపా పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి తొలిలిచ్చిన మెట్టుగా పనిచేసిన విజయమ్మ కంట నీరు పెడితే నిజాలు ప్రజలకు తెలియవా? కన్నీళ్లు దాపరికాలు ఆపుతాయా? గుండె లబ్డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి కోటగోడలు బంధిస్తాయా? తల్లిని తరిమేసి చెల్లిని తరిమేసి నాన్న బొమ్మ తీసి ఏంటి మీరు చేసేది రాష్ట్రానికి? దళితుల జోలికి వస్తారా? దళితుల జోలికి వస్తారా? మా బతుకు దరిద్రాలకు వస్తారా? నేను చెప్తున్నా, ఎవరైతే దళితుల్ని కనుక ఇవన్నీ నోరు బారేసుకుంటున్నారో 24 తర్వాత ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెంకటకృష్ణ గారు మహాదారుణం. నీకు చేత అయితే అపూర్వమైన అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మాత్రం నువ్వు మారేదేంటయా? నువ్వు మారేదేంటి? ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 1 నుంచి 151 వచ్చామని. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 0 నుంచి 234 వచ్చాడు. 0 నుంచి 9 నెలల్లో నువ్వు 14 ఏళ్ళు డేకావు. 9 ఏళ్ళు డేకి ఆ యాక్షన్ చేసి ఆ జైలు ప్రతిబింబాలు చూపించి మీ అమ్మగారి బైబిల్ పట్టుకుంటే నీ చెల్లెలు వాగ్దానాలు చేస్తే వాళ్ళిద్దరు ముఖాలు చూసి కొట్టేశారు మహిళలు. ముఖ్యమంత్రి గారు చూసి చెయ్యలా. ఈ రోజున మీరు పేరు నానిగారు అంటున్నారు, అంతా మిజ్జే. ఒక్క మేరట అంతా మిజ్జే. ఇప్పుడు ఎంపీలు మిజ్జ, ఎమ్మెల్యేలు మిజ్జ. ఏది స్వతంత్రత? ఒక రాజకీయ పార్టీలో స్వతంత్రత లేదే, మీ పార్టీలో భావస్వేచ్ఛ లేదే, మాట్లాడే హక్కు లేదే. మీరు పోటీలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడానికి, పొగడ్తలు ఉత్తేజపరచడానికి పోటీలు పడి తద్వారా లబ్ధి పొందే ఈ సాంప్రదాయం ఏనాడు ఉందా? ఏనాడు ఉందా? పత్రికల మీద యుద్ధం కర్తవ్యం ఏనాడు ఉందా? వెంకటకృష్ణ గారు వీటన్నిటికి సమాధానం చెప్పి తీరుతారు. రైట్, ఇక్కడ రెండు